ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు మేధస్సు ఆలోచన శక్తి ఇచ్చేవాడు, విష్ణు వంశానికి సంబంధించిన వాడు, అద్భుతమైన నారాయణుడు. నారాయణ అంటే నరసింహస్వామి అనుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు. విష్ణు వంశానికి సంబంధించిన దేవత కూడా పూజ చేస్తే బాగుంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఎలా ఉంటుంది, వారికి 1, 2, 3, 4 పాదాల వాడు ఏ విధంగా ఉంటారు విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, అందులో భాగంగా మనకేంటంటే ఇక్కడ ఆశ్లేష నక్షత్రం డి డు డే డో అనే 4 అక్షరాలకు గుర్తిస్తున్నాడు. డి డు డే డో. డి అనే అక్షరం, డూ అనే అక్షరం, డే అనే అక్షరం, డో అనే అక్షరం. ఈ 4గిట్లో ఏదో ఒక 4 అక్షరాలు అంటే మొదటి 2, 3, 4 పాదాలు. మొదటి డి, తర్వాత డూ, తర్వాత డే, తర్వాత డో. సో 4 పాదాల వరకు 4 అక్షరాలతో ఆరంభించాలని చెప్తున్నాం అనమాట. అందులో డి అన్నదంటే మనం సో ఏదో పేర్లు వస్తుంది, దామోదర్ అంటాం, లేదా మగ పిల్లలు అయితే డి అంటే దుర్గా అని అంటాం. అలా మనకు ఆ పేర్లు అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. చేసుకుని ఆ అక్షరంతో పెడితే కొంత పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుంది. ఇక్కడ చెప్పడం ఉద్దేశం అవకాశం ఉంటే ఇలా పెట్టుకోండి, కానీ ఇదే పెట్టుకోమని కాదు. అక్కడ లెక్క మనం పంచాంగం ఫాలో అవుతున్నాం, బాగానే ఉంది. పంచాంగం ఫాలో అయిన వాళ్ళు భారతదేశంలో చాలామంది ఉన్నారు, వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ పంచాంగం ఫాలోవర్గా అలాగైతేను నేను అంటున్నానంటే వాళ్ళందరూ ప్రపంచంలో బతకట్లేదా? బతుకుతున్నారు కదా, బాగానే బతుకుతున్నాం కదా, కోటీశ్వరులు ఉన్నారు కదా. నేను అంటున్నానంటే పేరు పెట్టుకోవాలనుకున్నప్పుడు ట్యూనింగ్ అనేది కొంత పాజిటివ్గా ఉంటుంది. మనం వీటిని నమ్మాం కాబట్టి వీటిలో కొంత పాజిటివ్నెస్ ఉంటుంది కాబట్టి ఆ అక్షరాలతో డి 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 డో అనే అక్షరాలతో ఆరంభిస్తే బాగుంటుంది. ఇది మనం చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత ఇక్కడ ఏంటంటే ఆశ్లేష నక్షత్రం గణం దగ్గరకు వచ్చినప్పుడు రాక్షస గణం అయింది, తర్వాత జంతువు దగ్గర చూస్తే పిల్లి అయింది. అంటే రాక్షస గణం అయ్యేసరికంటే కొంత ఏంటంటే ఆశ్లేష నక్షత్రాలు బుద్ధ ఏడు, నారాయణ ఏడు బాగుంది, గణం మాత్రం వస్తే రాక్షస గణం. ఈ రాక్షస తత్వం కొంత కొంత రాక్షస తత్వం ఉంది అంటే ఇది ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది? గణం ఉపయోగపడుతుంది, వివాహ పంతంలో ఉపయోగపడుతుంది. ఇక్కడ రాక్షస గణం ఏంటి, అవతల దేవగణాన్ని ఎవరినైనా మనం చూసి వివాహం చేసుకుంటే దేవతలు రాక్షస పడుతుందా పడదా? అంటే మన పిల్లవాడికి రాక్షస గణం ఏంటంటే మన పిల్ల ఫర్ ఎగ్జాంపుల్ మన ఆడపిల్ల అయింది, మన పిల్లకి రాక్షస గణం అయింది. మనం మగపిల్లవాడినేమో మనిషి గణం తీసుకోవాలా దేవగణం తీసుకోవాలని ఒక ఆలోచించుకోవాలి. దేవగణం ఏమనుకోండి, చక్కగా మన అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా వాడు శాంతంగా చూసుకుంటాడు, పర్వాలేదు అనుకోవచ్చు. సో ఇదేంటంటే ఈ గణాలు ఇవన్నీ కూడా అంటే వివాహ పంతానికి ఉపయోగపడడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, అలాగే మనం చేస్తే పిల్లి అయింది, కొంచెం మెత్తగా ఉంటుంది అనుకుంటారు. అవతలతో కూడా మనం చూసేటప్పుడు మ్యాచింగ్ చూసేటప్పుడు అవన్నీ మనం రిఫర్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే మన ఆశ్లేష నక్షత్రం మొదటి పాదం చూస్తే మంచిది, రెండవ పాదం దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ శిశువుకు కొంత ఇబ్బంది, మూడో పాదం తల్లికి, నాలుగో పాదం తండ్రికి అని చెప్తాం. అంటే ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో ఏమి దోషాలు లేవు, అంటే మనం ఇబ్బంది పడట్లేదు. రెండో పాదం వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ శిశువునికి ఇబ్బంది పెడుతోంది, మూడో పాదం వచ్చేసరికి తల్లికి, నాలుగో పాదం వచ్చేసరికి తండ్రికి. ఈ కొంచెం ఆరోగ్య విషయంలో దోషాలు చూపిస్తున్నాయి. మంచిది ఏంటంటే ఇవన్నీ దోషాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి అంటే 3 పాదాలు మొత్తం దోషం కనిపిస్తున్నాయి, 2, 3, 4 పాదాలు మొత్తం అంటే ఆల్మోస్ట్ 90% మనకు దోషం చూపిస్తుంది, 75%. అంచేత దయచేసి ఆశ్లేష నక్షత్రం పుట్టినవాడు ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవాలి. దోషము అంటే దానికి ఒక మళ్ళీ వేరే గ్రంథం ఉంది, ఎందుకు దోషాన్ని చెప్పారు, దాని కారణం ఏమిటి అన్నది మళ్ళీ అదొక గ్రంథం. దాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. a + b² = a² b² 2ab అని అనుకు తెలుసుకుంటే చాలు. ఆ ఫార్ములా తెలుసుకుంటే a + b² అంటే ఏ స్క్వేర్ ఎందుకు అయ్యింది అది మీకు అవసరం లేదు. అలాగే ఇందులో కొన్ని మూలాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ దోషం ఎందుకు చెప్పారన్నది, ఎందుకు రాశారు అన్నది మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దోషం ఉన్నారు కాబట్టి మనం దానికి సంబంధించి శాంతి చేసుకోండి. శాంతి చేసుకొని పురోహితులు ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా మీకు చెప్తారు ఏ శాంతి ఎలా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే ఆ నక్షత్రం అంటే పుట్టగానే ఆ నక్షత్రం ద్వారా వచ్చిన దోషం ఏదైతే ఉందో, పురుడు దోషం ఏదైతే ఉందో అదంతతో పాటు అలాగే అక్కడతో నలిపి అయిపోతాం. అలాగనే ఆశ్లేష నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం, మామూలుగా కాదు. బుధుడు నక్షత్రాధిపతి, మేధస్సు, ఆలోచన శక్తి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, న్యూరో సిస్టమ్ పర్ఫెక్ట్ చేయడం బోల్డ్ అని చేస్తారు వాడు కూర్చొని. సో నక్షత్రం చాలా అద్భుతం, కానీ నక్షత్రానికి ఉన్న దోషం చూసారా? మనం ఒక వస్తువు తీసుకున్నప్పుడు దానికి కొన్ని దోషాలు ఉంటాయి. కొబ్బరిగా ఉంది, కొబ్బరికాయ చాలా మంచి, నీళ్లు బాగుంటాయి, కొబ్బరి గుజ్జు బాగుంటుంది, లోపల ఉన్న ముక్క బాగుంటుంది, కానీ పైన పీచు వదులుంటుంది. పీకితే కానీ అది జరగా అది దోషమే కదా. పీచు ఎంత బాగుంటుంది, ఎంత లాగుతుంది, అంత దీంతో చేతులు నలిగిపోతాయి, నోటితో తీయలేము, చిరాకు పుట్టుకొస్తుంది, ఎందుకురా బాబు ఇది అనిపిస్తుంది. మామిడికాయ ఉంది, తిన్నామంటాం, లోపలంతా స్వీట్గా ఉంటుంది, పైన పీకాలి, అదంతా లాగాలి, దాన్ని కోయాలి, ఏమిటి ఉంది కదా ఒక సిస్టమ్ ఉంది కదా, అది కొంచెం చిరాకు కలిగిస్తాం. ప్రతి దాంట్లో ఇది ఉందండి. ఆ దోషం ఎంత ఉంది, ఎవరికి వర్తిస్తుంది అన్నది మనకి ఇక్కడ పెద్దవాళ్ళు పంచాంగంతో రాసి పెట్టింది మనం అలా ఫాలో అవడమే। పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08,000। సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 8855 9147, 8855 9148, 98499644।